మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయిన కరెంట్ ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తా కూడా నేను వేరే యువ ఆపినా కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలే గ్రామాలు నిలబడాలే రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అపో సపో చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంద్ ఏ శాతం అయితే లేదా కేసీఆర్ జర్ర ఇటు ముఖం మల్గంగ కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిందాన్ని తొమ్మిది ఏళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్ కేటేసారు అనుకో ఏమంటారు మేము రైతు బంద్ ఇవ్వకున్నా కరెంటు ఇయ్యకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గు మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామా పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే